फ्रेंड्स वेलकम टू माय चैनल यान वंटकालु ఈరోజు మేము ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అది మీకు షేర్ చేయాలని నేను ఆశపడుతున్నాను అదేంటంటే ఇప్పుడు ఇవాళ అయితే మదర్ టెరెసా జన్మదినం సందర్భంగా మేము ఏర్పాటు చేశాము యుగోస్లావియాలో 1910 ఆగస్టు 26వ తారీఖున మదర్ టెరెసా జన్మించారు ఆమె యేసుక్రీస్తు ప్రభువని తెలుసుకొని ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో మన భారతదేశాన్ని ఎన్నుకొని కలకత్తా నగరంలో చేస్తూ కుష్ఠరోగి వ్యాధులు ఆ రోజు ప్రజాదరణ పొందలేనటువంటి పరిస్థితుల్లో కుష్ఠరోగిని ఎంతో ప్రేమతో హక్కును చేర్చుకొని వాళ్ళ చేతులకి కాళ్ళకి ఉన్నటువంటి పుండ్లను కడిగి శుభ్రం చేసి కట్లు కట్టి ఎంతో గొప్ప పరిచర్య చేశారు అటువంటి మహనీయురాలిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రపంచంలో ఆదర్శ మహిళగా ఆమె పేరు పొందారు అటువంటి మహిళల్ని ఆదర్శంగా మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ పరిచర్య జ్ఞాపకాలను మనం చేసుకోవాలనే ఉద్దేశంతో మన్నర్ దైవ సమాధానం గారు గత 10 సంవత్సరాలుగా పీసన సంస్థన ఏర్పాటు చేసి ఇప్పటికీ పూర్తైన సందర్భంగా ఈ వేడుకను మరింత ఘనంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర ఈ వేడుకను అలంకరించాము మా మధ్య చాలా మంది పెద్దలు ఉన్నారు ఈయన మండల సమాధానం గారండి మా హస్బెండ్ మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ గారు వీళ్ళంతా మా శ్రేయోభిలాషులండి మా ఫ్రెండ్స్ అండి వాళ్ళ మాటలోనే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారో మనం విందాం అందరికీ నమస్కారం అండి నేను మదర్ టెరెసా గారి తరపున పీస్ సేవా సంఘాన్ని 2010లో ప్రారంభించాము ఇది 11వ సంవత్సరం అండి ఆవిడది 112వ జయంతి కార్యక్రమం ఆవిడని ఆదర్శంగా తీసుకొని 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చూసి మీ ఊర్లోని మీ ఇంటి పక్కన ఉన్న పేదలకి వికలాంగులకి అందరికి కూడా ఈ ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాము సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం మండల దైవ సమాధానం కాకినాడ రూరల్ మండలం తోరణ గ్రామం అందరికీ నమస్కారం మరి మండల దైవ సమాధానం గారు ఆయనలో వచ్చినటువంటి ఈ తలంపు చాలా చక్కటిది మరి 10 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నారు మరి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని మరింత ఘనంగా చేయాలని చెప్పేసి ఈ వేదికను మేము ఏర్పాటు చేసాం ఇక్కడ ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా ఆయనే సప్లై చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇదిగోండి పీస్ సేవా సంఘం షీల్డ్ సో మా ప్రసన్న కుమార్ గారిని మనం వేదిక వరకు అశేష జన యొక్క కరతాళతో ఆహ్వానించుకుంటున్న మనస్ఫూర్తిగా ఆశయాలుగుచ్చుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశతో ముందుకు వచ్చారు వారిని వేదిక అలంకరించేస్తుగా
తీసుకోండి ఒకసారి.